నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోదావరి జిల్లాలను వీడని వర్షాలు, పలుచోట్ల పంటల మునక, వరద ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారుల పర్యటన. మన్యంలో ఉధృతంగా వాగులు, వంకలు, అల్లూరి జిల్లా ఘాట్ రోడ్డులో నిలిచిన రాత్రి రాకపోకలు. అసెంబ్లీ నుంచి పారిపోయేందుకే జగన్ ఢిల్లీ డ్రామాలు, వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం లేదని చంద్రబాబు విమర్శ. ఈసారి బడ్జెట్లో ఏపీకి న్యాయం జరుగుతుందన్న రామ్మోహన్, మ్యాచింగ్ గ్రాంట్లలో వాటా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని వెల్లడి. సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు, కిక్కిరిసిన రోడ్లు, నిలిచిన వాహనాలతో ఇక్కట్లు. నగరాలు, పరీక్షా కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు విడుదల, విద్యార్థుల గుర్తింపు తెలపకుండా వెబ్సైట్లో అప్లోడ్. కోస్తాంధ్రడు వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రడు వర్షాలు వరికిస్తూనే ఉన్నాయి. వాగులు, వంకలు పొంగిపొలతో పొలాలను నీట ముంచుతున్నాయి. వచ్చి పడుతున్న వరదతో గోదావరి నీళ్లు పెద్ద ఎత్తున సముద్రం పాలవుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద తాకిడి మొదలైంది. గోదావరి జిల్లాలపై వరుణ ప్రతాపం కొనసాగుతోంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగడంతో ఎక్కడికక్కడ రహదారులు దెబ్బతిని రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరిలోకి వరద నీరు పోటెత్తుతోంది. లంకల్లోకి నీరు చేరి పెద్ద ఎత్తున పంట పొలాలు నీట మునిగాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను వానలు వేడలేదు. గోదావరి జిల్లాల వ్యాప్తంగా జోరు వానలు కురుస్తూనే ఉన్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఉధృతంగానే ప్రవహిస్తోంది. జోరు వానలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. సీతానగరం మండలం బొబ్బిల్లంక, మిర్తిపాడు మధ్య రహదారి కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోగా వరద ఉధృతి కొనసాగుతోంది. రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల ప్రజలు ఎడతెరిపిలేని వానలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గోదావరి మధ్యలో ఉన్న లంకలను కలెక్టర్ ప్రశాంతి పడవలో వెళ్లి పరిశీలించారు. ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి ములకల్లంకలో పర్యటించారు. గోదావరి పెరుగుతున్న దృష్ట్యా లంకలు వదిలి సురక్షిత ప్రాంతాలకు రావాలని ఆమె ప్రజల్ని కోరారు. ఈ టైమ్ పొలాలు గేదెలకు మేతలు లేవు. ఆ దెమ్మ గోదావరి పొడి చేసి ఉంది. ఈ దెమ్మ గొట్టి ఇరిగిపోతుంది. వర్షం, ఈ మాకు పనులు లేక ఇలా చూస్తున్నాం. బొబ్బిల్లంక, చేతనారం మండలం పొలాలు ములిగిపోయినాయి. శుభ్రంగానే మాకు కూలి పని లేదు. రైతులమ్మ గోల పెట్టేస్తున్నారు పొలాలు ములిగిపోయినాయని. అది మీరు ఏదో అనుసరించి దేవుడి దయ్యాలు మీరు చేయాలండి. వేళ్ళు ములిగిపోయినాయండి. మేము కూలి పనికి వెళ్తామండి. కూలి పనులు లేవు. గోదావరికి ఇబ్బంది పడుతున్నామండి. వర్షాలు కురిసి గోదావరి వచ్చేసినాయండి. కొండకు వరదకేమో ఊడికి చేయాలి మొత్తం నాశనం అయిపోయినాయండి. మాకు ఇటు వెళ్తానికే దారి లేదు, అటు వెళ్తానికే దారి లేదండి. దోళ్ళకు కూడా మేత లేదండి. ఏం చేయాలో పరిస్థితి మాదండి. మేము అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నామండి. నాకు సొంతంగా వచ్చి మేము 4 ఎకరాలు వేసుకున్నామండి. ములిగిపోయినాయండి. వేయడానికి, నాట్లు వేయడానికి నారు కూడా లేదండి మాకు. అదండి, గేదెలకు మేత లేదండి. ఈ పక్క వెళ్తాం దారి లేదు, ఆ పక్క వెళ్తాం దారి లేదు. భద్రాచలం నుంచి గోదావరి నీరు పోటెత్తడంతో పాటు శబరి, సీలేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పోలవరం, రాజమహేంద్రవరం వద్ద వరదనీరు అంతకంతకు పెరుగుతోంది. ధవలేశ్వరం ఆనకట్ట వద్దకు భారీగా వరదనీరు చేరుతోంది. లంక గ్రామాలకు వెళ్లే రహదారులు మునిగిపోవడంతో పడవలు ఏర్పాటు చేశారు. ఎర్రకాల్వ, కొవ్వాడ కాల్వ పొంగడంతో కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురంలో పంటలు నేట మునిగాయి. కోనసీమ జిల్లాలో వేల ఎకరాల్లో వరి పంట నేట మునిగింది. నక్కల డ్రెయిన్, ఇసురుమంట డ్రెయిన్లో పూడిక తీయకపోవడంతో నీరు బయటకు పోయే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మళ్ళీ మునిగిపోయిన నీరు ఇప్పుడు లాగేలా లేదు. డ్రైనేజీ బాగుచేయంటే మాకు నీరు లాగేలా ఉంది తప్ప ఇప్పుడు డ్రైనేజీ బాగుచేసిన తర్వాత ఎకరానికి 15,000 ఉడి పెట్టుబడి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మడేసి మళ్ళీ ఉడసలన్నీ ఇంకో నెల అయిపోతే ఇంక ఉడసలని జరగదు సార్. ఈ ఆకుమల్లి ఏమన్నా పని చేస్తే ఉడుచుకోవాలి తప్ప లేకపోతే ఇంకేం పని చేయదు. రెండో పని నెక్స్ట్ ఉడుచుకోవాలి తప్ప ఇంక ఉన్నది ఏం చేసేది ఏం లేదు. డ్రైనేజీలు బాగుచేయంటే మాకు ఏమైనా ఉపకారం అవుతుంది అని చెప్పేసి ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. 4 సంవత్సరాల నుంచి తొలకరు ఉడతలేదు సార్, ఊడసట్లేదని. మరి ఏదో సంవత్సరం అన్న పని చేస్తుందని సార్, ఏదో ఉడితే సార్, ఏదో ఆకుమళ్ళు మీద నేనైతే 3 ఎకరాలు ఉడుతున్నాను సార్. 3 ఎకరాలు ఆకుమళ్ళు పోయినాయి సార్. ఈ డ్రైనేజీ ఎప్పుడించో నక్కల కాలువ డ్రైన్ అని, మన ఇరుసుమండ కాదు ఈ డ్రైనేజీ అని. ఈ డ్రైన్లు ఓపెన్ చేస్తాను అంటున్నారు తప్ప కానీ ఓపెన్ చేయట్లేదు సార్. దాని మీద మాకు ఈ సంవత్సరం అన్న పండితే అని మేము తొలకరు ఉడిచాం సార్. తొలకరు ఉడితేనేమో ఇప్పుడు 3 వర్షాల మీద మునిగిపోయి సార్, 20 రోజుల దాకా నీరు లాగి లేకలేదు సార్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు ప్రాంతాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బుట్టాయిగూడెం మండలం కామవరం అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వెళ్లే రహదారి దెబ్బతింది. రోడ్డుపై అడ్డంగా పడిన చెట్లను తొలగించారు. కొయ్యలగూడెం మండలంలో తూర్పు కాలువపై ఉన్న కాజ్వే కొట్టుకుపోయింది. వేలేరుపాడు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పార్థసారథి పర్యటించారు. కొట్టుకుపోయిన ఇళ్లు, పంట భూములను పరిశీలించారు. వరద బాధితులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. 12 గ్రామాలు, 7 పంచాయతీలు తీవ్రంగా ఎఫెక్ట్ అయినాయి. పళ్ళు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఈ పెళ్ళవాగు ప్రాజెక్టు ఆ పక్కన బ్యారేజ్ పక్కన ఉన్న ఎఫ్ బండ్ బ్రీచ్ అవ్వడం మూలంగా దాదాపు నాకు తెలిసి 200 నుంచి 250 ఫీట్ల అని చెప్పేసి నాకు ఉన్న సమాచారం. ఆ మేర బ్రీచ్ అవ్వడం మూలంగా వెనకాల స్టోరేజ్ ఉన్న వాటర్ మొత్తం కూడా ఒకేసారి ఈ 12 గ్రామాల మీద పడటం మూలంగా ఈ తీవ్ర నష్టం జరిగిందని చెప్పేసి. జంగారెడ్డిగూడెం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పర్యటించారు. రోడ్లపై వరద నీరు పోటెత్తడంతో ఆయన బైక్పై వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. నేట మునిగిన వరి పంటను పరిశీలించారు. మరి ఇక్కడ చూస్తే పంట నష్టం చాలా 1000 ఎకరాల్లో జరిగింది. మరి అధికారులంతా కూడా ఈ డామేజ్ అసెస్ చేస్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం తరఫున వారికి మరి ఏదైతే రావాలో ఈ యొక్క నష్టం జరిగిన దానికి తప్పకుండా నేను ఎమ్మెల్యేగా దాని గురించి నేను పోరాడతాను. మరి రైతులకి తగిన సమయంలో వారికి తగిన పరిహారం వచ్చేలాగా నేను కృషి చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. భారీ వర్షాలకు యనమదుర్రు, ఎర్రకాల్వ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తణుకు మండలం దువ్వ అక్విడెక్ట్ వద్ద వయ్యేరు ఉగ్రరూపం దాల్చింది. గ్రామంలోకి వరద నీరు పోటెత్తింది. అక్విడెక్ట్ వద్ద వరద పరిస్థితిని కలెక్టర్ నాగమణితో కలిసి ఎమ్మెల్యే ఆరిమల్లి రాధాకృష్ణ పరిశీలించారు. బాధితులకు సహాయ చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఎడతెరిపిలేని వర్షాలతో ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణుకుతోంది. వాగులు, వంకలు పొంగిపొల్లుతున్నాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. వర్షాలకు పలు రహదారులు కోతకు గురై రాకపోకలు నిలిచాయి. పంటలు నీట మునిగాయి. చెట్లు నేల కొరిగాయి. భారీ వర్షాల దృష్ట్యా అల్లూరు జిల్లాలోని ఘాట్ రోడ్లు మూసివేశారు. రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని నిర్ణయించారు. ఉత్తరాంధ్రలో వర్షాలపై విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అండగా ఉండాలని ఆదేశించారు. వర్షాలకు అనకాపల్లి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. నర్సీపట్నం కొయ్యూరు దారిలో పెదమాకవరం రామరాజుపాలెం వద్ద వంతెన నిర్మాణం కారణంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రహదారిపై నీరు చేరింది. దీంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. పైపెంకు దెబ్బతినడం వల్ల వర్షాలకు అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం తడిసి ముద్దైంది. కంప్యూటర్లు, ఫైళ్లు తడిసిపోకుండా పైనుంచి కారుతున్న నీటిని బకెట్లు, ట్రేలలో ఒడిసిపట్టి బయట పారబోస్తున్నారు. నీటిలో వైర్లు తడిసి ఓ మహిళా ఉద్యోగి విద్యుదాఘాతానికి గురయ్యారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు తీరుస్తామని, భరోసా ఇవ్వాల్సిన తమ పరిస్థితే ఇలా ఉంటే ఎలా అని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి జిల్లాలో వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. గ్రామాలు, మండల కేంద్రాలకు మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరిచేలను వరద నీరు ముంచెత్తింది. అరకులోయ పరిసర ప్రాంతాల్లో వాగులు, వంకల ప్రవాహంతో రాకపోకలు నిలిచాయి. అరకులోయ నుంచి పాడేరు వైపు నిర్మిస్తున్న జాతీయ రహదారి కోతకి గురైంది.
వర్షాలతో ముంచింగిపుట్టు మండలాలకు చెందిన సరిహద్దు పంచాయతీలకు రాకపోకలు స్తంభించిపోయాయి. లక్ష్మీపురం పరిధిలోని వాగు ఉధృతితో గ్రామం జలదిగ్బంధమైంది. ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి వాగునీటిలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకుంటున్నారు. నీరు ఇళ్లల్లోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు ఆంధ్ర ఒడిషా సరిహద్దులో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. మల్కాన్గిరి జిల్లా నుంచి ఆంధ్ర తెలంగాణను కలిపే జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మల్కాన్గిరి నుంచి మోటు మార్గంలోని రహదారిపై వరద ప్రవాహంతో భద్రాచలం వెళ్లే మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. గోదావరి వరద ఉధృతికి అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఆలయం నీటిలో మునిగింది. పాడేరు ఘాట్ రోడ్ మార్గంలో డైమండ్ పార్క్ వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పాడేరు మండలం పరదానిపుట్టు వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రాయిగెడ్డ పరదానిపుట్టు వంతెనలపైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. డుమ్రిగూడ మండలం కితలంగి వెళ్లే వంతన వరద ఉధృతికి కొట్టుకుపోయింది. జీ మాడుగుల మండలం కుమ్మిడిసింగి తూలం వెళ్లే వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలకు పెదబయలు మండలం లండులు లింగేటి వంతెనలపై రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. జామిగూడ గిన్నెలకోట వెళ్లే మార్గాలు మూసుకుపోయాయి. ముంచింగిపుట్టు మండలంలో గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానంగా నందిగామ తిరువురు జిల్లాలో వాగులు వంకలు ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ముంచెత్తిన వరద నీటితో పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. వర్షాల ధాటికి ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైరా కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాజ్వే మీదుగా వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో నందిగామ వీరులపాడు మండలాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. నల్లవాగు కూచివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్టలేరు వాగుకు వరద ఉధృతి కొనసాగుతుంది. 20 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చందర్లపాడు పాటింపాడు మధ్య ఉన్న రహదారిపై గుర్రాలవాగు పొంగి ప్రవహిస్తుండగా వాహనాల రాకపోకలు నిలిపేశారు. ఎవరూ వెళ్లకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాలతో వీరులపాడు మండలం జగన్నాథపురం వద్ద పంట పొలాలు నీట మునిగాయి. కంచికచెర్ల మండలం చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు పొంగిపొర్లుతుంది. చెవిటికల్లు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. వాగుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. తిరువూరు అక్కపాలెం రహదారిలో పడమటి వాగు వరద నీరు వంతెనపై నుంచి ప్రవహిస్తుంది. సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పడమటి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ కొందరు వాహనదారులు ప్రాణాలు పణంగా పెట్టి రాకపోకలు సాగిస్తున్నారు. తిరువూరు అక్కపాలెం మార్గంలో ప్రధాన రహదారిపై వరద పోటెత్తింది. పంటలు నీట మునిగాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద నీరు కిందకు వదలడంతో బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ వెంకటమురళి కొల్లూరు మండలంలోని లంక గ్రామాలను సందర్శించారు. ముంపు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు. రాష్ట్రాభివృద్ధే ప్రధాన అజెండాగా పోటీపడి పనిచేయాలని ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 22 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారం తీసుకుని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని చంద్రబాబు సూచించారు. అవసరాన్ని బట్టి రాష్ట మంత్రులను వెంట పెట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను కలవాలని ఆదేశించారు. ఢిల్లీలో జగన్ ధర్నా చేయనున్నారన్న విషయంపై భేటీలో ప్రస్తావనకొచ్చింది. జగన్ వైసీపీ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని పలువురు ఎంపీలు అన్నట్లు తెలిసింది. జగన్ గురించి ఆలోచించే సమయాన్ని రాష్ట్రాభివృద్ది కోసం వెచ్చించారని ఓ మంత్రి చెప్పినట్లు సమాచారం. ఢిల్లీలో జగన్ ఏం చేస్తారో ముఖ్యం కాదని మనమేం చేయాలనేది ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. అసెంబ్లీ నుంచి పారిపోయేందుకే జగన్ ఢిల్లీ డ్రామాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. శాంతి భద్రతలపై ప్రభుత్వం పెట్టే శ్వేతపత్రంలో వాస్తవాలు ఎదుర్కొనే ధైర్యం జగన్కు లేదన్నారు. జగన్ పెంచి పోషించిన గంజాయి మాదక ద్రవ్యాల సంస్కృతి వల్లే ఈ అనర్థాలని దుయ్యబట్టారు. వినుకొండ హత్య గంజాయి ప్రభావం వల్లే జరిగిందని వైకాపా నేతలు ఒప్పుకున్నారని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో నేతలంతా క్రమశిక్షణగా వ్యవహరించాలని సూచించారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. వైకాపా అబద్దపు విష ప్రచారాన్ని సమర్థంగా
విధంగా తిప్పికొడదామని స్పష్టం చేశారు. జగన్ ఖజానా మొత్తం ఖాళీ చేసిపోయారని మండిపడ్డారు. ఒకటెండు కార్పొరేషన్లకే నిధులన్నీ మళ్లించారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని సవాల్గా తీసుకుని పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈసారి కేంద్ర బడ్జెట్ ఏపీకి న్యాయం జరిగేలా ఉంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలు ఉన్న క్రమంలో రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ విషయంలో వెసులుబాటు కల్పించమని కేంద్రాన్ని కోరతామన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ అలాగే కేంద్ర పరంగా ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఒక డిపార్ట్మెంట్ అటాచ్ చేసి వాళ్ళిద్దరి మధ్యలో రాష్ట్రానికి కేంద్రానికి మధ్యలో వారధిగా ఎంపీలని ఈరోజు అదనంగా ఒక బాధ్యత ముఖ్యమంత్రి వర్యులు మాకు అప్పచెప్పడం జరిగింది. మరి ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కష్టాలు ఊబిలో నుంచి, అప్పులు ఊబిలో నుంచి, ఈ ఆర్థిక నష్టం నుంచి బయటకు తీసుకొని రావాలనంటే కేంద్రం తాలూకా సహకారం ఎంతైనా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేంద్రం ఇస్తున్నటువంటి నిధుల కంటే కేంద్ర పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి మా ఎంపీలు మరి ఈ ఇచ్చినటువంటి బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించి రేపు భవిష్యత్తులో కార్యక్రమాలు ముందుకు నడిపిస్తామని కూడా తెలియజేస్తున్నాను. కేంద్రానికి కూడా ఏ రకంగా ఈ రాష్ట్రం నష్టపోయింది అనేది వాటన్నిటి మీద కూడా అవగాహన ఉంది. సో ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కోఆర్డినేషన్ తో ఈరోజు ముందుకు వెళ్తాయని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎడారి దేశం సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న మరో ఏపీవాసి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఖతార్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఏజెంట్లు మోసం చేశారని కోనసీమ జిల్లా అంబాజపేట మండలం ఇసుకపూడికి చెందిన వీరేంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఎడారి ఒంటెల మధ్య జీవిస్తున్నారని, తీవ్ర అనారోగ్యానికి గురయ్యానని బాధితుడు వాపోయాడు. తమ కుమారుడిని ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను బాధితుడి తల్లిదండ్రులు కోరారు. విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా బాధితుడిని ఇంటికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీరేంద్ర కుమార్ అండి, నేను ఒక ఏజెంట్ ఖతర్ అని చెప్పి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖతరు. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. ఆ బావ నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులు అంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటానండి. ఎవరైనా పెద్ద మనసుతో నాకు సాయం చేయండి, నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. ఈ తీసుకొచ్చిన ఏజెంట్ కి నేను వీసాకి 170,000 ఇచ్చానండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిన్న ఉండలేదండి, మంచినీళ్ళు తాగదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ సింహాచల వరాహలక్ష్మి నరసింహస్వామి గిరి ప్రదక్షిణ ఘనంగా జరుగుతుంది. భక్తులు లక్షలాది మంది తరలివచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్నారు. తొలి పావంచా నుంచి అడవివరం, హనుమంతవాక, అప్పుఘర్, ఇసుకతోట, సీతమ్మధార, నరసింహానగర్, మాధవధార, ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, గోశాలమీదుగా మళ్లీ తొలిమెట్టు వరకు 32 కిలోమీటర్ల మేర భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. గిరి ప్రదక్షిణ సాగే మార్గంలో ప్రతి 1 కిలోమీటర్కు ఒక కౌంటర్ ద్వారా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానించి పరిశీలిస్తున్నారు. ఆదివారం ఉదయం గిరి ప్రదక్షిణ కార్యక్రమం ముగియనుంది. గిరి ప్రదర్శనకి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. సేవకు కూడా ఇదే ఫస్ట్ టైం మేము రావడం. మార్నింగ్ నుంచి కూడా చాలా మంది వస్తున్నారు, బాగా చేస్తున్నారండి. ఇక్కడ మెడికల్ కిట్ అన్ని ప్రొవైడ్ చేశారండి. దాన్ని వాళ్ళకి ఇస్తున్నాం. ఓఆర్ఎస్ వాటర్ మొత్తం, గ్లూకోజ్ అన్ని, మెడిసిన్స్ అన్ని ఇస్తున్నామండి. చాలా మంది వస్తున్నారండి. మార్నింగ్ వర్షం వస్తున్నా కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జనాలు చాలా బాగా వస్తున్నారు గిరి ప్రదక్షిణకి. ఈ గిరి ప్రదక్షిణ 32 కిలోమీటర్లు చాలా ఉత్సాహంగా నడుస్తున్నారు ప్రజలందరూ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా. మేము ఇప్పటికి 8 సంవత్సరాలు పడి తిరుగుతున్నాం. 9వ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందండి. కాగిరి పెట్టి తెచ్చామండి. మొగలు కూడా అంతే గారు ఎమ్మెల్యే గారు ఉమ్మేష్ అవ్వాలని కోరుకున్నామండి. మేము తిన్న నుంచి వచ్చామండి. సింహాచలం రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పన్నబాబు, సింహాద్రి అప్పన్నబాబు ఇంత ఖాళీ ఇవ్వడం చాలా ఇదిగా చూస్తాడని అనుకుంటున్నాం. చాలా బాగుందని మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం సార్. ఏర్పాట్లు ఎక్సలెంట్, సూపర్ అండి. ప్రతి దిక్కులో కూడా ఆడవాళ్ళకైతే, మొగ్గలు అయితే, బాతులు అన్నట్లు సూపర్ గా జరుగుతుంది సార్. చాలా బాగా అన్నట్లకి ఎక్కడ పడితే అక్కడ వాటర్ రోడ్లు అవి చాలా బాగున్నాయి. చాలా సార్, చాలా నచ్చింది సార్. ఇంత ముందు కన్నా ఈ సార్ ఇంకా బాగా ఉంది సార్. 32 కిలోమీటర్స్ వస్తాయి మనకి, నడిచేదాన్ని బట్టే టైమింగ్స్ ఉంటాయి. చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. బాగుంది సార్, ఏర్పాట్లే బాగుంది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నగరాలు పరీక్షా కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ వెల్లడించింది. ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల గుర్తింపు బహిర్గతం కాకుండా జాగ్రత్త పడింది. నీట్ యూజీ పరీక్షల్లో అవకతవకలు జరగాయంటూ దాఖలైన 40కి పైగా పిటిషన్లపై ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలోనే నగరాలు పరీక్షా కేంద్రాల వారీగా ఫలితాలను శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోగా విడుదల చేయాలని ఎన్టీఏను ఆదేశించింది. మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్షా కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా లేదా అని తెలుసుకోవడానికే ఈ జాబితాను కోరుతున్నామని తెలిపింది. ఫలితాలను ఎన్టీఏ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని, విద్యార్థుల గుర్తింపు బయటపడకుండా చూడాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ క్రమంలోనే ఎన్టీఏ ఇవాళ ఫలితాలను విడుదల చేసింది. నీట్ యూజీ వ్యవహారంపై జులై 22న ధర్మాసనం తదుపరి విచారణ చేపట్టనుంది. ఈ ఏడాది మే 5న నీట్ యూజీ పరీక్ష జరిగింది. 571 నగరాల్లోని 4,750 సెంటర్లలో నిర్వహించిన ఈ పరీక్షకు 24 లక్షల మంది పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 14 కేంద్రాలు విదేశాల్లో ఉన్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గతేడాది మే నెలలోనే యూపీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మనోజ్ సోనీ 5 ఏళ్ల పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేశారు. ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేడ్కర్ నకిలీ ధృవపత్రాలతో సివిల్స్కి ఎంపికైనట్టు ఆధారాలు బయటపడిన వేళ మనోజ్ సోనీ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే పూజా ఖేడ్కర్ వివాదంతో మనోజ్ సోనీ రాజీనామాకు ఎలాంటి సంబంధం లేదని యూపీఎస్సీ వర్గాలు అంటున్నాయి. దాదాపు పక్షం రోజుల క్రితమే మనోజ్ సోనీ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించారని, ఇంకా ఆమోదం లభించలేదని తెలిపాయి.